కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బీజేపీ నాయకుల పిలుపు మేరకు జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ రాజగోళ్ల ప్రతి వీధిలో తిరిగి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వల్ల అభివృద్ధికి నోచుకోవడం లేదని వివరిస్తూ రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ముందస్తుగా ఉండాలని కోరుతున్నామని వివరించారు. ఈ బూతులలో ప్రతి బూతులో ప్రతి ఏరియాలో ప్రతి వ్యక్తిని కలిసి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతున్నాయో వాటిని వివరించడం జరుగుతా ఉన్నది. మరి ముందు రానున్న రోజుల్లో కేసీఆర్ గారు ఒక్కటే చెప్తారు, ఏమని చెప్తారు అని అంటే కేంద్ర గవర్నమెంట్ నుంచి మాకు నిధులు రావడం లేదని చెప్తా ఉన్నారు. అయ్యా కేసీఆర్ గారు, మీరు నిధులు రానప్పుడు మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ముందస్తు ఎలక్షన్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇది న్యాయంగా అనిపించడం లేదు. మరి జరుగుతా ఉన్నాయి. మరి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీని ప్రతి బూత్ లో ప్రతి కార్యకర్తకు ఇంటింటికి బీజేపీ అనే ఆలోచన కొద్దీ తీసుకుపోతా ఉన్నాము. మరి ఇది రానున్న వ్యవస్థ ఏదైతున్నదో 2019కి ఇది నిదర్శనం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నింటినీ రోడ్లకు మిషన్ కాకతీయకు మిషన్ భగీరథకు మరలించుకొని కేంద్ర గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మరి వారి విజ్ఞతకే దీన్ని వదిలేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు నుండి అంటే 27 తారీఖు నుంచి 2 తారీఖు వరకు రోజుకు ప్రతి 3 బూతులలో తిరిగి కేంద్ర గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి కార్యకర్తకు ప్రతి వ్యక్తికి వివరించడం జరుగుతుంది.